ఎక్కువగా ఇబ్బందులు బాగా కష్టాలు ఉన్నాయమ్మా ముందు కనీసం ఈ కష్టాలని చిన్న చిన్న కష్టాలను బయటపడేస్తే తర్వాత నిత్యం నిన్ను సేవించుకుంటామని అడిగేవాడు ఎక్కువ మంది ఉంటారు కదా అవును మరి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందండి కష్టాలు మానవులకి వస్తాయి తప్ప ఇంకెవరికి వస్తాయి చెప్పండి కష్టాలు అనేది ఆ కష్టాలు ఆ ఫీలింగు ఆ బాధ మానవులనే కదా పడగ చెట్లుకి దానికి ఉన్నా కూడా వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళకి ఆ కష్టాలు అంటే వాళ్ళు మాట్లాడలేరు చెప్పుకోలేరు వాళ్ళలో ఆ ఫీలింగ్స్ ఉండవు కానీ కష్టాలను కూడా ఇష్టంగా తీసుకెళ్ళాలి అప్పుడే మనం ఉండగలుగుతాం హిందీలో అంటారు కష్ట కర్నేసే కృష్ణ మిల్తే హే హిందీలో అంటే కష్టపడితే దేవుడు మనకి వస్తాడు కనిపిస్తాడు కష్టపడాలండి ఆ మనం చాలా నేర్చుకుంటాము దేవుడు ఇస్తున్నాడు మనకి ఎందుకంటే మన ధైర్యం ఇచ్చి మనని ముందుకు తీసుకెళ్ళడానికి టెస్ట్లు పెడుతున్నాడు దాన్ని మీరు కష్టంగా అనుకోకండి కష్టమే అది కానీ పర్వాలేదు ఇవాళ వచ్చిన కష్టము రేపు మనం దాన్ని ఎలాగో అలాగ సాల్వ్ చేసుకుందాము కష్టము మనకే వచ్చింది సొల్యూషన్ కూడా ఇక్కడే ఉంది ఆ సొల్యూషన్ని పట్టుకోవాలి ముందు కష్టం వచ్చిందని కాకుండా దీనికి మనం ఎలాగ పరిష్కరించుకోవాలి ఎప్పుడైతే సొల్యూషన్ వెతకడానికి మనం ట్రై చేస్తామో ఎవరిని గుర్తు చేసుకుంటామో భగవంతుడు కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా గుర్తు చేసుకునే భగవంతుడిని ఆ భగవంతుడి నేను అడగాలంటే ఈ కష్టాలు ఇచ్చేవి ఎందుకని కాకుండా నాయన ఈ కష్టానికి దారి నువ్వు చూపించు ఏదో ఒక రకంలో నాకు నన్ను సన్మార్గంలోకి తీసుకెళ్ళి కష్టాన్ని దూరం చేయి అని మీరు భక్తితో అడగండి తప్పకుండా మీకు ఏదో రూపంలో భగవంతుడు మీకు ఆ కష్టాన్ని బయటికి తీసుకెళ్తాడు ఇప్పుడు ఉన్నప్పుడు ఏదో కుటుంబ సమస్యలు మరి ఆర్థిక బంధమైన ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఏ నామాన్ని పట్టుకుని వాళ్ళు చేసుకుంటే తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన అందరూ టైంని చాలా విషయాలు వృథా చేస్తున్నాము మనం తెలుసుకోలేకపోతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ అంటే కామన్గా అందరూ చూసేది టీవీ సీరియల్స్ అనుకోండి టీవీ సీరియల్స్లో ఇవాళ రేపు ఆ సీరియల్స్లో ఏముంటుందని చెప్పండి మీకు మారల్ ఏముంటుంది మీకు మీకు నేర్పేది ఏముంటుంది నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కదా నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది తర్వాత వాళ్ళు దాంతో యూజిట్టు అయిపోతున్నారు అది చూడకుండా ఉండలేరు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు పోనీ చూసేసి ఊరుకుంటారా ఎంతవరకు చూసారో అంతవరకు ఊరుకోరు డిస్కషన్ ఇంట్లో వాళ్ళతోటో ఫోన్లోనో ఇవాళ అందులో ఇలా జరిగింది కదా ఆవిడ ఇలా ఉంది కదా ఆవిడ ఇలా చేసింది కదా ఇంకొక అరగంట సేపు ఎవరితోటో డిస్కషన్ మన టైం అంతా ఎలా వెళ్ళిపోతుందో చెప్పండి సో ఈ డిస్కషన్స్ ఇలాంటి నెగిటివిటీ పట్టుకోకుండా మీ దానిని మీరే క్యూర్ చేసుకోవాలి అంటే స్పిరిచువాలిటీలోకి రండి మరీ అలా అని చెప్పి గంటలు కూర్చోపెట్టి పూజ చేయమని నేను చెప్పను అసలు నేను అందరికీ అదే చెప్తాను మీరు ఇన్ని పుష్పాలు పెట్టుకుని అక్కడ కూర్చోండి కాదు మీరు ఎక్కడ కూర్చున్నా లేకపోతే ప్రయాణం చేస్తున్నా ఎక్కడికి వెళుతున్నా మీ మనసులో ఆ దైవుణ్ణి తలుచుకుంటూ ఉండండి మన కలియుగంలో స్మరణ మించినది లేనే లేదు మన కష్టాలన్నీ పోవాలి అంటే ఆ స్మరణే మనం రక్షిస్తుంది మన కష్టాల నుంచి బయటకు దైవనామ స్మరణ దానికి మీరు ఎక్కువ పట్టింపులు లేకపోతే మడులు ఆచారాలు ఇవేమీ కాదు మీకు కృష్ణుడిష్టమైతే నామం అమ్మవారు అయితే శ్రీమాతయనమ శివాయ శివాయనమ నారాయణ యనమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఎన్ని ఉన్నాయండి చిన్న చిన్నవి ఇది మీరు అలవాటు చేసుకోండి పిల్లలకు కూడా ఓన్లీ పెద్దవాళ్లే కాదు పిల్లల కష్టాలు తక్కువండి ఈ రోజుల్లో వాళ్ళ చదువుల ప్రాబ్లములు వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు కూడా మనకి చిన్న చిన్న నామాలు అమ్మ దేవుడి నామాన్ని చేసుకో గోవిందాను గోవిందాను చిన్నపిల్లలు కూడా అలా అనిపించండి ఎంత ఆనందం వస్తుందో ఈ పాజిటివిటీ మనం ఎప్పుడైతే పెంచుకుంటామో మన కష్టాలు కష్టాలుగా ఉండదు ఉండకుండా మనం పాజిటివిటీలో ఉండి మనకి దాని సొల్యూషన్ వెతుక్కుంటే కష్టాలన్నీ మాయమైపోతాయి దానికి సొల్యూషన్ దొరుకుతుంది దాంట్లో నేర్చుకుని బయటకు వస్తున్నాము ఆ కష్టంలో ఎంతో నేర్చుకుంటున్నాము మన స్ట్రాంగ్ చేయడానికి వస్తున్నాయి కష్టాలు మనకి మంచి ముందు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వస్తున్నాయి అంటే శ్రీ విద్యా సాధనలో మన కర్మను తొలగించుకోవడం సాధ్యం ఉంది పుణ్యం చేసుకుంటే పుణ్యకర్మ పాపం చేసుకుంటే పాపకర్మాను అది ఎలా ఉంటాయంటే సపోజు మనం చక్కగా ఇప్పుడు ఈ రోజున ఇలా ఉన్నాము అంటే పూర్వజన్మలో కాస్త మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనం ఈ దైవాన్ని గురించి మాట్లాడుకునే ఆ శక్తి ఆ ఇది కూడా మంచి కర్మల వల్ల మనకి ఇప్పుడు లభ్యమైంది పొందాం మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాము అదే కష్టాల్లో బాధల్లో ఉండి రోగాలతో గ్రస్తులైన వారు ఉన్నారు చూడండి వాళ్ళు కూడా ఇదే అంటారు ఏ పాపం చేసుకున్నానో నాకు ఈ కర్మ వచ్చింది అనుకుంటూ ఉంటారు అది కూడా నిజమే పాపం వాళ్ళు ఏ ఏదో సంథింగ్ ఎవరికో ఎప్పుడు ఏదో బాధ పెట్టారు ఏదో ఎవరినో హట్ చేశారు అలాంటిది వాళ్ళకి ఈ జన్మలో వస్తోంది అక్కడ కూడా ఏం అర్థం చేసుకోవాలంటే పోనీ నాకు వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడైనా ఈ ఇంత బాధపడుతున్నా కూడా నేను ఇటుపైనైనా నేను దైవనామస్మరణ చేసుకుని ఈ బాధని నేను తగ్గించుకుంటాను అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అలా ఉన్నా కూడా నాకే ఎందుకు వచ్చాయి నాకే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా నేను ఇప్పుడు పూజలు చేస్తున్నాను కదా అన్ని చేస్తున్నాను అయినా నాకే ఎందుకు వచ్చాయి ఈ క్వశ్చనింగ్లోనూ ఈ బయట ప్రపంచం వీళ్ళతోటి తర్వాత కోపాలు తాపాలు వీటిలతోటే ఉండిపోతున్నారు అంత ఒంట్లో బాగోపోయినా కూడా ఎంత ఒంట్లో బాగోపోయినా ఇంకా వాళ్ళ ఇరిటేషన్ పెరిగిపోతుంది కోపం పెరిగిపోతుంది అయ్యో నేను నేను చిక్కుగా ఉన్నాను ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడైనా నేను మంచిగా ఉంటాను ఆ ఆలోచన ఇంకా వాళ్ళకి రావట్లేదు అదే జ్ఞానం అంటారు అది నెమ్మదిగా మీరు ఎప్పుడైతే దేవనామస్మరణి చేస్తూ ఉంటారో మీకు జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరిగితే మీకు మంచి చెడు రెండూ తెలుస్తాయి నేను ఇంకటిపైనైనా చక్కగా మంచిగా ఉండాలి అందరితో మంచిగా ఉండాలి ధర్మం ఏది నేర్పింది ఇది ఇది మంచి పనులు చేస్తే ఇలాగా ఇది చెడు పనులు ఇలా చేస్తే ఇలాగా ఆ రెండింటికి కూడా మనకి చాలా చెప్పాయి అది చెడుని వెళ్లకుండా వదిలేసి పోనీ చేసేసింది ఏదో చేసేసారు ప్రజెంట్లో ఉండట్లేదు కదండీ పాతదే ఆలోచిస్తూ ఉంటారు ఆ పాత దాంట్లో ఎందుకు ఉండడం జరిగిపోయింది జరిగిపోయింది మీరు ప్రజెంట్లో ఉండండి అదే ఆలోచించకుండా ప్రజెంట్లో నేను ఇప్పుడు ఇలా ఉంటానని అనుకోండి అనుకుని మంచి చెయ్యండి మీకు ఎంత బాగుంటుందో మీది కానీ అనవసరంగా తిట్టడము వాడు నన్ను వాడు నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు అనుకోవడము అవన్నీ ఆలోచించుకుని ప్రజెంట్ కూడా పాడు చేసుకుంటున్నారు ఫ్యూచర్ కూడా పాడవుతుంది సో ఇవన్నీ కూడా ఈ పాపకర్మంలోకి వెళుతున్నాయి ఆలోచన శక్తి వాళ్ళకి తగ్గిపోతుంది నెగిటివిటీ పెరిగిపోతుంది ఆగానం అదే పాపకర్మ కనీసం అందరికీ ఇదే చెప్పాలికి ఇప్పుడు చేసి ఏది జరిగిపోయినా లో ఉండండి ఇప్పుడైనా దైవ మార్గాన్ని పట్టుకోవడానికి ఏ ఏజ్ ఒక్కర్లేదు మీరు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే దైవ మార్గం పట్టుకోండి అలానే కష్టమైంది కాదండి మనకి నారాయణీయంలో కృష్ణుడు చెప్తాడు నేను ఇంత సులభంగా దొరుకుతున్నాను కానీ నన్ను పట్టుకోవట్లేదు ఎవరూ అనవసరమైన వాటిల్లో వ్యర్థం చేసుకుంటున్నారు మిగిలిన విషయాలన్నీ వాళ్ళకి అట్రాక్ట్ నెగిటివిటీ అట్రాక్ట్ చేస్తుంది నెగిటివ్ మనుషులు నెగిటివ్ పిపులు నెగిటివ్ మాటలు ఇవన్నింటి చూడండి మనం ఎవరి దగ్గర కూర్చుంటే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అలా జరిగిందా అచ్చా వాళ్ళు ఇలా అన్నారా నేను విన్నాను నాకు తెలుసును ఆవిడ అలాగే ఉంటారు అలాగే చేస్తారు చూడండి ఒక నెగిటివిటీ నుంచి అలా 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 నెగిటివిటీ పెరిగిపోతుంది ఆకర్షిస్తుంది ఆకర్షణ నెగిటివిటీకి పాజిటివిటీ తక్కువ అంటే ఆకర్షించదు కానీ ఇది పట్టుకోవడం అవుతుంది వాళ్ళకి సో కృష్ణుడు అదే అంటాడు నామస్మరణతో నేను మీకు అందరికీ దక్కుతున్నాను నన్ను పట్టుకోండి మీరు వ్యర్థమైన వాటితోటి వెళ్ళకండి అవన్నీ వదులుకోండి నా నామస్మరణ చేయండి నేను మిమ్మల్ని రక్షిస్తాను భక్తి జ్ఞాన ముక్తి మోక్ష మార్గం ఇప్పిస్తాను అని కృష్ణుడు మనకు భగవద్గీతలో భాగవతంలో చెప్తాడు కానీ ఎంతమంది పట్టుకుంటున్నారు చూడండి